హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కలిగి ఉన్న మునగాకు మామిడికాయ కాంబినేషన్లో పప్పును చూడబోతున్నామండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కుండలోకి ఒక కప్పు కందిపప్పును తీసుకుని వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకుని అదే కప్పుతోటి ఒక 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అదే మీరు కుక్కర్లో వండుకోవాలంటే ఒక 2 కప్పుల వరకు నీళ్లు వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టకుండా ఒక 70% మనము ఈ పప్పు ఉడికేటట్లుగా ఉడికించుకోవాలి. స్టార్టింగ్లోనే మనం మూత పెట్టామనుకోండి, ఊరకే పొంగిపోయి నీళ్ళన్నీ మనకి వేస్ట్ అయ్యి కింద పోతూ ఉంటాయి. అందుకని పప్పు ఇలా ఒక 70% ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకుని ఒక పెద్ద కప్పు వరకు వేసుకుందాము. మునగాకు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపి ఇక నుండి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించాక మునగాకు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. మునగాకు పట్టుకొని చూస్తే కాస్త సాఫ్ట్గా ఇలా ఉడకాలండి. ఇలా ఉడికిన దానిలోకి ఇప్పుడు 2 టమాటాలని కాస్త ముక్కలుగా కట్ చేసి వేసుకుని పులుపు తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, ఇక్కడ నేను వేశాను. అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మూతతో కవర్ చేసి మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఈ ముక్కలన్నీ ఉడికే విధంగా చూసుకోవాలి. మనం కుక్కర్లో వండే పప్పుకి ఈ పప్పుకి రుచి ఖచ్చితంగా తేడా ఉంటుందండి. ఇలా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముక్కలన్నీ ఉడికేయలేదో చూసుకొని ఉడికితే దీనిలో ఉన్న నీళ్ళని వేరే ఒక బౌల్లోకి వంపి తీసుకుందాము. నీళ్ళతోటి డైరెక్ట్గా మనం వెనుపుకున్నాం అనుకోండి, పప్పు అనేది సరిగా మెదగదు. ఇలా నీళ్లు సపరేట్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తుతోటి పప్పు అంతటిని బాగా ఎలిపి తీసుకుందాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి మనం వంపి పెట్టుకున్న నీళ్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మనం వేసిన నీళ్లు కరెక్ట్ కన్సిస్టెన్సీలో పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పప్పులోకి పోపును చూద్దాము. బాండిలోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కాస్త చిటపట్లాడనివ్వాలి. ఇవి కొంచెం వేగాక 4 చిన్నెల రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా వేగే విధంగా చూసుకోవాలి. ఇలా వేగిన దానిలోకి 2 ఎనిమిర్చి ముక్కలు, 1 గుప్పెడంత కరివేపాకు వేసి ఇలా పోపును రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన పోపుని పప్పులో వేసుకొని కలిపేసుకుంటే కమ్మటి వాసనతోటి మన మునగాకు మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో? నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.